ప్రతి హీరో దగ్గర తమ కెరీర్లో తిరస్కరించిన ప్రాజెక్టుల జాబితా ఉంటుంది అదే క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లిస్టులో కూడా కొన్ని రిజెక్ట్ చేసిన ఉన్నాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి కుమారుడిగా ఆర్గేటర్ చేయడం నుంచి మెగా పవర్ స్టార్ గా భారీ అభిమానులు సంపాదించుకోవడం ఆపై ఇప్పుడు త్రిపుర సినిమాతో గ్లోబల్ స్టార్ గా తనని తాను నిరూపించుకోవడం వరకు రామ్ చరణ్ నిజంగా తన సినిమా ప్రయాణంలో చాలా దూరం చేరుకున్నారు అయితే రామ్ చరణ్ తన సినీ కెరీర్లో తిరస్కరించిన ఐదు సినిమాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం త్రిబులర్ సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ జెర్సీ ఫేమ్ దర్శకుడైన గౌతమ్ తెన్నూరు తో చేయాల్సింది త్రిబులర్ వంటి విజయం తర్వాత మాస్ అపిల్ ఉన్న కథ కోసం రామ్ చరణ్ చూస్తున్నారంట దీంతో గౌతమ్ తిరునూరు ప్రాజెక్టుకు ఆయన ఓకే చేయలేదని వార్తలు వచ్చాయి తర్వాత అదే కథను విజయ్ దేవరకొండకు ఆయన వివరించాడంట అది ఇప్పుడు విజయ్ దేవరకొండ పన్నెండవ సినిమాగా రూపొందబోతుంది రామ్ వివరించిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ తెలుస్తుంది అలాగే కోలీవుడ్ లో వారణం ఐరం నటించారు తెలుగులో సూర్య పేరుతో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు తమిళ వెర్షన్ కంటే టాలీవుడ్ లోనే ఈ సినిమాకు కల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ సినిమా విడుదలై దాదాపు పదహారు సంవత్సరాలైంది రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేసిన థియేటర్లని అవసరపులయ్యాయి ఈ సినిమా చూస్తున్న సేపు సూర్య తప్ప మరే ఇతర నటుడు గుర్తుకు రారని చెప్పాలి ఈ సినిమా ఆఫర్ మొదట రామ్ చరణ్కి వచ్చిందంట ఆ సమయంలో ఎస్ఎస్ రాజమౌళితో మగధీర సినిమా షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉన్నారు రామ్ చరణ్ అప్పటికే ఎక్కువ డేట్లు మగధీర సినిమాకు కేటాయించడంతో సూర్య సన్నాప్ కృష్ణ సినిమాకు రామ్ చరణ్ నోరు చెప్పారంట అలాగే మలయాళ సినిమా ఓకే కనమని గుర్తుందా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది హిందీలో ఓకే జానుగా రిమేక్ అయింది టాలీవుడ్ లో ఓకే బంగారం పేరుతో విడుదలైంది ఈ కథలో హీరో పాత్రకు రామ్ చరణ్ కరెక్ట్ గా సెట్ అవుతాడని దర్శకుడు మనరత్నం భావించారంట మొదట ఈ కథను రామ్ చరణ్కే ఆయన చెప్పారంట ఆ సమయంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన నో చెప్పడంతో అది కాస్త దుల్కర్ సల్మాన్ ఖాతాలో చేరిపింది అలాగే రామ్ చరణ్ ఇటీవల తిరస్కరించిన సినిమాలో ఒకటి ఏజెంట్ అఖిల్ ఈ సినిమా భారీ ప్లాప్లు మిగిల్చింది ఈ సినిమా మొదట రామ్ చరణ్ వద్దకు చేరిందంట ఏజెంట్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అప్పటికే రామ్ చరణ్తో తో సినిమా తీస్తున్నాడు దీంతో రెండో సినిమా ప్లాన్ చేయాలని ఈ కథతో రామ్ చరణ్ని ని సురేందర్ రెడ్డి కలిశారంట కానీ పలు కారణాల వల్ల రామ్ చరణ్ నో చెప్పారంట దీంతో ఫైనల్ గా అఖిల్ వద్దకు ఈ ప్రాజెక్ట్ వెళ్లడం భారీ అంచనాలతో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద ప్లాప్గా గా మిగిలిపోయింది అలాగే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో సూర్య సన్నప్ కృష్ణ సినిమా తిరస్కరించిన రామ్ చరణ్ ఎలాగైనా ఒక సినిమా తీయాలని డైరెక్టర్ గౌతమ్ మీనన్ అనుకున్నారంట సుమారు నాలుగు సంవత్సరాలు నిరీక్షించి రెండు వేల పన్నెండో సంవత్సరంలో రామ్ చరణ్ని ఆయన కలిశారంట ఆ సమయంలో ఎటో వెళ్ళిపోయింది మనసు కథ వినిపించారంట రొమాంటిక్ కామెడీ ఉన్న కథ కావడంతో రామ్ చరణ్ నో చెప్పారంట అప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ తో ఆరెంజ్ సినిమా తీసిన రామ్ చరణ్ ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంట ఆ తర్వాత అది కాస్త నాని ఖాతాలో చేరిపింది ఇందులో సమంత హీరోయిన్ గా కనిపించింది ఈ సినిమా విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నప్పటికీ వాణిజ్యపరంగా ఈ సినిమా హిట్ కాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి